భద్రాచలం ఏరియా హాస్పిటల్ గురించి మాట్లాడుకుంటే, మనం ఇక్కడ 200 పడకలు, అతి పెద్ద హాస్పిటల్ ఇక్కడ. ఇది 3 రాష్ట్రాలకు చెందిన కూడా, ఎవరికైనా ఇబ్బంది జరిగితే ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ 200 పడకలు ఉన్న ఆసుపత్రికి ఇద్దరు డాక్టర్లు, 60 మంది ఉండాల్సిన డాక్టర్లు ఇద్దరే ఉండడం, అలాగే 70-80 మంది ఉన్న నర్సులకు ఉండడం ఉండాలి, అలాంటిది 8 మంది నర్సులు ఉండడం జరుగుతుంది. తక్షణమే ఇక్కడ ఖాళీగా ఉన్న ఏదైతే ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. సిపిఎం నాయకులు ఏం చెప్తున్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. భద్రాచలం ఏరియా హాస్పిటల్ అంటే ఒక పేరు ప్రతిష్టలు కలిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే అనేక అవార్డులు రివార్డులు తీసుకున్నటువంటి ఏరియా ఆసుపత్రి ఇది. దీనికి ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం 4 రాష్ట్రాల సరిహద్దుగా ఈ గిరిజనులకి ఏకైక దిక్కైనటువంటి హాస్పిటల్ ఇది. గిరిజనులు, గిరిజనేతర పేదలు, ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగపడే ఈ హాస్పిటల్ పట్ల గతంలో అధికారంలో ఉన్నటువంటి పాలకులు కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్న పాలకులు కానీ నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ఎందుకంటే దీనికి ఒక చరిత్ర ఉన్నది. గతంలో 30 పడకల ఆసుపత్రిగా ఉన్నటువంటి దాన్ని కుందా బుజ్జి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆనాడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దెబ్బలాడి 100 పడకల ఆసుపత్రిగా దీన్ని ప్రమోట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యేకి వచ్చినటువంటి సిపిఎం పార్టీ ఎమ్మెల్యేకి వచ్చినటువంటి సున్నం రాజయ్య గారు 200 పడకల ఆసుపత్రిగా ప్రమోట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అప్పుడే ఎంపీగా ఉన్నటువంటి మిడియం బాబురావు గారు కూడా ప్రస్తుతం ఐసీయూ బ్లాక్గా వాడుతున్నటువంటి దాన్ని ప్రసూతి వార్డుగా ఆయన నిధులతో నిర్మించడం జరిగింది. ఈ విధంగా దినదినాభివృద్ధి చెందుతూ ఈ ఏజెన్సీ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్కి ధీటుగా ఈ ఆసుపత్రి వైద్యంలో పేరు ప్రతిష్టలు నెలకొల్పినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరవధిక దీక్ష చేస్తున్నాము. ఇక్కడ ఈ దీక్ష ఎందుకు చేస్తున్నామంటే, ఇక్కడ 4 రాష్ట్రాలకు సంబంధించిన అతి పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ భద్రాచలం హాస్పిటల్. ఇంత పెద్ద హాస్పిటల్లో డాక్టర్స్ లేరు. ఆ డాక్టర్స్ని నియమించాలి అని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడ నిరవధిక దీక్ష చేస్తున్నాము. ఇక్కడ హాస్పిటల్లో 79 మంది డాక్టర్స్ ఉండాలి, కానీ 14 మంది డాక్టర్సే మొన్నటి వరకు ఉన్నారు. వాళ్ళను కూడా ఈ హాస్పిటల్ నుంచి ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. ఈ డాక్టర్స్ అందరినీ కూడా నియమించాలి అని చెప్పేసి మేము ఇక్కడ నిరసన దీక్ష చేస్తున్నాము. ఇక్కడ వర్షాకాలం సీజను మొదలయ్యింది. విషపు జ్వరాలు, డెంగ్యూ మలేరియా వంటి జ్వరాలు ఎక్కువగా ఉంటాయి. మధ్య తరగతి వాళ్ళు, పేదవాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ హాస్పిటల్లో డాక్టర్స్ అందరినీ కూడా నియమించాలి అని చెప్పేసి మేము ఈ దీక్ష చేస్తున్నాము. డాక్టర్స్ అందరినీ, సిబ్బందిని నియమించిన ఎడల అతిపెద్ద పోరాటం చేస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం. 4 రాష్ట్రాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నటువంటి భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఈరోజు పూర్తిగా నిరాధారణకు గురైంది. ఇక్కడ ఉండవలసినటువంటి డాక్టర్ పోస్టులు కానీ, అదేవిధంగా నర్సింగ్ సిబ్బంది కానీ లేక రోగులు చాలా అవస్థలు పడతా ఉన్నారు. ఏ చిన్న చిన్న ఆపరేషన్ చేయాలనుకున్నా ఇక్కడ నుంచి రోగుల్ని ఖమ్మం, అదేవిధంగా కొత్తగూడెం పంపిస్తూ ఉన్నారు. ఇందువల్ల పేద మధ్యతరగతి రోగులు చాలా ఇబ్బందులు పడవలసి వస్తూ ఉంది. ఇక్కడ ఈ యొక్క హాస్పిటల్కి 5 దశాబ్దాల చరిత్ర ఉంది. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి కుంజా బుజ్జి గారు, అదేవిధంగా సున్నం రాజయ్య గారు ఈ హాస్పిటల్ అప్గ్రేడ్ విషయంలో ప్రభుత్వంతో ఆనాడు రాయబారాలు నడిపి ఈ యొక్క హాస్పిటల్లో డాక్టర్ పోస్టులు, అదేవిధంగా సిబ్బందిని నియమించడం కోసం అనేక కృషి చేశారు. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు భద్రాచలం ఏరియా హాస్పిటల్లో డాక్టర్లు లేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వెంటనే డాక్టర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి, సిబ్బందిని నియమించాలని చెప్పి దశలవారీ కార్యక్రమాలుగా చేస్తూ ఉన్నాం. మొన్న ఐటీడీ ఎపిఓ గారిని కలిసి సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్లను యొక్క బదిలీలు ఆపాలని, కొత్త డాక్టర్ల కోసం ప్రభుత్వానికి లెటర్ రాయాలని చెప్పి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ హాస్పిటల్లో డాక్టర్ భర్తీ చేయాలని చెప్పి ఈ సమస్య మీద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే ఇక్కడ ఉద్యోగుల్ని ఏర్పాటు చేయాలని చెప్పని ప్రభుత్వం స్పందించాలని సిపిఎం పార్టీ అలాగే ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామ్యాన్ బాలసూర్యతో నాగరాజ్, సుమన్ టీవీ, భద్రాచలం.